శ్రీ సీఎం రమేష్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు వారి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. జనమందరూ మెచ్చినోడు ప్రజల మనసు తెలిసినోడు ప్రజల మనిషి అయినవాడు గౌరవనీయులు శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి స్వాగతం సుస్వాగతం. భారతీయ జనతను హక్కున చేర్చుకుని కార్యకర్తల ద్వారాలతో జనసేనాని వెంట రాగా ఈ కార్యక్రమానికి నిశ్చయించున్న ఎస్సీ పట్టణ రాజ్య రమాబల్లభుడు విజయ వినమ్రుడు కలిగి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ స్వాగత శుభాంజలి తెలియజేస్తోంది. పేద పండితుల ఆశీర్వచనాలతో ఈ సభా ప్రాంగణానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే గోవింద్ గారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం కలుగుతోంది. ఉన్నారో వారు తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా వేదిక కిందకి వెళ్ళవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం. దయచేసి శ్రీ భక్తుల తాతయ్యబాబు గారిని వేదిక మీదకి సవరీ కావాలనుకున్నాం సార్. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ విజయ్ గారిని కూడా వేదిక మీదకి సవరీ కావాలనుకున్నాం. అన్నాయని దరి చేరితే ఆపదలే తీర్చువాడు జనమందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచినోడు. అదిగో అందుకున్న నాయకుడు చంద్రబాబు పాలనలో శ్రమించే సేవకుడు ప్రజాసేవలోనున్న పరమార్థం తెలిసిన రాజకీయ రంగంలో రారాజుగా నిలిచినోడు. జనమందరూ మెచ్చినోడు ప్రజల మనసు తెలిసినోడు ప్రజల మనిషి ట్రాక్ వాల్యూమ్ వాల్యూమ్ మానిటర్ వాల్యూమ్ టెస్ట్
ట్రాక్ ట్రాక్ కార్యక్రమానికి మీరు చేసినందుకు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్వాగత సుమంజలి తెలియజేసుకుంటున్నామండి మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ముందుగా జిల్లా అధ్యక్షులు అనకాపల్లి శ్రీ భక్తుల తాతబాబు గారిని ప్రసంగించవలసిందిగా, కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం సార్.
ఈనాటి మన ప్రీతిమైన నేత మన అయ్యన్న పాత్రడి గారికి మరి ఘన స్వాగతం పలికినటువంటి నర్సీపట్నం మన అనకాపల్లి ప్రాంత వాసులు వైజాగ్రస్త అందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు. అదే ఇక్కడ ఇచ్చేసినటువంటి మన అయ్యన్న పాత్రడి గారికి, అదేవిధంగా మన ఎంపీ గారు సీఎం రమేష్ గారికి, మన మంత్రివర్యులు హోంశాఖ అనిత గారికి, అదేవిధంగా మరి సీనియర్ నాయకులు చలపతరావు గారికి, అదేవిధంగా గోవింద గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పెద్దలందరికీ కూడా నా నమస్కారాలండి. ఈరోజు మరి మన విశాఖ జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు మరి పెద్దలు మన విశాఖపట్నానికి మరి సీనియర్ నాయకులైనటువంటి అయ్యన్న పాత్రడి గారికి మరి సభాపతిగా ఇచ్చేయటం మన అందరూ కూడా మన విశాఖ ప్రజలందరూ కూడా గర్వించదగ్గలసిందిగా మరి కోరు ఇచ్చేస్తున్నాను. మరి మన నర్సీపట్నం పేరు పూర్తిగా మన రాష్ట్రం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారంటే కేవలం అయ్యన్న పాత్రడి గారి వల్ల మన నర్సీపట్నం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి మారుమోగే పరిస్థితి ఈరోజు నర్సీపట్నానికి వచ్చింది. మరి అదేవిధంగా మన అయ్యన్న పాత్రడి గారు ఎన్ని రోజులని చెప్పుకోవచ్చు, ఒక నిజాయితీ గలటువంటి వ్యక్తి, మరి డేరింగ్ చేసినటువంటి వ్యక్తి, అటువంటి పోరాటం చేసినటువంటి మన ప్రీతమైన నేత మరి అయ్యన్న పాత్రడి గారికి సభాపతిగా ఇవ్వటం అన్నది మన అందరూ కూడా మన జిల్లాలో మరి మొట్టమొదట విశాఖ జిల్లాకి ఎప్పుడూ కూడా మరి సభాపతిలు అన్నది మనకు లేదు, అటువంటిది మన జిల్లాకి వచ్చిందంటే ఒక అయ్యన్న పాత్రడి గారి వల్ల. మరి ఈరోజు ఈ ప్రాంతానికి కూడా మంచి పేరు వచ్చింది. దీనికి మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదే పవన్ కళ్యాణ్ గారు, మరి మోడీ గారు అందరూ కూడా పెద్దలందరూ కూడా ఈ కూటమి వల్ల మరి అఖండ మెజార్టీతో ఇక్కడ నర్సీపట్నంలో గెలిపించి మరి పెద్దల్ని అయ్యన్న పాత్ర గారిని స్పీకర్గా ఇచ్చేసిందంట. మొట్టమొదటగా నర్సీపట్నం వచ్చినందుకు మరి మీ అందరూ కూడా ఎంత భారీ స్వాగతం పలినందుకు పేరు పేరున మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ పరమేశ్వరరావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం సార్, ప్లీజ్ కమాండ్ ది స్టేజ్. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అయ్యన్న పాత్ర గారికి, పార్లమెంట్ సభ్యులు రమేష్ గారికి, మరి మన ముఖ్య అతిథి హోంశాఖ మంత్రులు శ్రీమతి అనిత గారికి, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన నాయకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం ఈరోజు మన జిల్లాకి